అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమ ఉండబట్టి, వారికి మంచి మనసు మానవత్వం ఉండబట్టి, పేద ప్రజల జీవితాల్ని అభివృద్ధి బాట వైపు తీసుకువెళ్లాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో బటన్స్ నొక్కారు. 5 ఏళ్లలో సుమారు 135 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నవరత్నాలను అమలు చేసి పేద సామాన్య వర్గాల జీవితాల్ని అభివృద్ధి వైపు దిశగా పయనించేలాగా వారు ఎంతో శ్రమించారు, ఎంతో శ్రమించారు. అందుకే వాటికి నవరత్నాలని పేరు పెట్టారు, అమలు చేశారు. కానీ ఈ రోజున ఒక్కసారి బటన్ నొక్కడానికే కూటమి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనే సూపర్ సిక్స్ పేద ప్రజల జీవితాలు పీకలు నొక్కడానికే అబద్ధపు హామీలు ఇచ్చారు, మోసపూరిత ప్రకటనలు చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకానికి కూడా నియమ నిబంధనలు పెట్టలేకపోయారంటే వారి పాలనలో దొలతనం మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మరి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు. ఆ బటన్ నొక్కడం మీద చాలామంది అవహేళనగా మాట్లాడారు. కానీ ఈ రోజున ఒక్కసారి బటన్ నొక్కడం ఎంత కష్టమో పాలనలో ఉన్నటువంటి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురద్దరేశ్వర్ గారికి అర్థమైంది. అట్లాంటిది 135 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి పేద ప్రజల జీవితాల్లోకి, పేద ప్రజల ఖాతాల్లోకి డబ్బులు మళ్లించారంటే వారి సమర్థవంతమైనటువంటి పాలన గురించి ఈ రోజున రాష్ట్రం మొత్తం చర్చ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని పథకాలు అమలుకి నవరత్నాలని పేరు పెట్టి అద్భుతంగా అమలు చేశారు. వారు పాదయాత్ర చేసింది ప్రజల కష్టాలను తెలుసుకొని పథకాలు అమలు చేయడానికి. కానీ లోకేష్ గారు పాదయాత్ర చేసింది పగ ప్రతీకారం తీర్చుకొని రెడ్ బుక్ రచించడానికి అన్న విషయం ఈరోజు అందరికీ కూడా అర్థమవుతుంది. ఆచరణకు అమలుకు అవకాశం లేనటువంటి పథకాల్ని సూపర్ సిక్స్గా పేరు పెట్టి ఈరోజు ప్రజల్ని మోసం చేశారు. ప్రజల చెవిలో ఫ్లవర్ కాదు, క్యాలీఫ్లవర్ పెట్టి అడ్డంగా మోసం చేసినటువంటి వ్యక్తులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అసెంబ్లీలో కూటమి నాయకులు ప్రవచనాలు మాని పథకాల కోసం చర్చ చేస్తే బాగుండేది. చంద్రబాబు గారు నిన్న మాట్లాడుతున్నారు, సూపర్ సిక్స్ చేస్తే భయం వేస్తుంది అని. మీరు భయపడద్దు, మీరు పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు పథకాలు ఎలా అమలు చేయాలి, వాటికి నిధులు ఎలా సేకరించాలని మీరు భయం చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి 1 గంట 2 గంటలో ట్యూషన్ చెప్పించుకుంటే పథకాలు ఎలా అమలు చేయాలి, వాటికి నిధులు ఎలా సేకరించాలని జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తారు. వారికి ఉన్నటువంటి పాలనా అనుభవం, పేద ప్రజల ప్రేమ మీద ఉన్న ప్రేమ అట్లాంటిది. కాబట్టి మీరు 3 కూడా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మీరు ట్యూషన్ చెప్పించుకుంటే అద్భుతంగా పథకాలు అమలు చేయగలరని కూడా నేనైతే తెలియజేస్తున్నా.